తెలంగాణ రాజకీయం సవాళ్లు ప్రతి సవాళ్లతో వేడెక్కుతోంది. కాంగ్రెస్ నేతలు బస్సు యాత్రలో చేస్తున్న విమర్శలపై టీఆర్ఎస్ నేతలు వెంటనే ప్రతిదాడి చేస్తూ హీట్ పెంచుతున్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకుంటే రాజకీయాల నుంచి తప్పుకుంటానని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ సవాల్ విసిరితే అవినీతిలో నిండా మునిగిన నేతలు బస్సు యాత్రలు చేస్తున్నారంటూ కేటీఆర్ సెటైర్లు వేశారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడం ఖాయం. వచ్చే కాంగ్రెస్ ప్రభుత్వంలో గతంలో కాంగ్రెస్ చేసినట్టుగా రైతు రుణమాఫీ ఏకకాలంలో రైతు రుణమాఫీ 2 లక్షల రూపాయలు చేయబోతున్నాం చెప్పి పనిచేస్తారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కేసీఆర్ నిరంకుశ పాలన మీద, నియంతృత్వ ధోరణి మీద యావత్ తెలంగాణలో ఒక నిశ్శబ్ద విప్లవం వీస్తోందని చెప్పి నేను మనవిస్తాను. మొత్తం తెలంగాణలో సమాజంలో అన్ని వర్గాలు కేసీఆర్ అనే కుటుంబాన్ని ఓడించాలి, ఇంటికి పంపించాలనే దృఢ సంకల్పంతో ఉన్నారని చెప్పి పనిచేస్తున్నారు. జరగకూడదేదో జరిగిపోయినట్టు ఒక 40 మంది కాంగ్రెస్ నాయకులు ఒక బస్సు వేసుకొని బయలుదేరిరు. చూస్తున్నారు మీరు టీవీలలో పేపర్లలో 40 మంది. నాకైతే ఆ 40 మందిని జానారెడ్డి సాబుని చూస్తే అదేదో వెనకడుకు ఒకళ్ళు చెప్తుండే, చిన్నప్పుడు పెద్దోళ్ళు కథ చెప్తుండే, అలీబాబా తర్వాత ఏంది వినబడతలేదు, అలీబాబా 40 దొంగల నాకు గాలే గుర్తొస్తారు, జానాబాబా 40 దొంగలు. ఒక్కలకన్నా సిగ్గున్నదా బస్సులు ఉన్న వాళ్ళకి నాకు తెలియక అడుగుతా.